దేవుని పరిశుద్ధ నామమునకి మహిమ కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానము రెండో దిన వృత్తాంతల గ్రంథము 20వ అధ్యాయం 17వ వచనము. ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన నిమిత్తము లేదు, యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం, యెహోవా మీతో కూడా ఉండును, దేవుడు మనతో కూడా ఉండును అని ఈరోజు దేవుడు తన వాగ్దానం చేత మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు మనకు తోడయ్యుండును. దేవుడు మనతో ఉంటే మనకు బలమును, సంతోషము, ఆనందము, నెమ్మది ఉంటాయి. దేవుడు మనతో ఉంటే మనము హెచ్చింపబడిన వారంగా ఉంటాం. నిజంగా ఉదయ కాల సమయంలో దేవుడు మనతో ఉంటే మనం చేసిన అన్ని దేవుడు సఫలపరుస్తాడు. కనుక దేవా, నీవు మాతో ఉండండి, నాతో ఉండండి అని మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలి. దేవుడు ఎవరితోనైతే ఉంటాడో వారికి బలము, ఆరోగ్యము, నెమ్మది, సంతోషాన్ని హెచ్చింపబడతారు. వారు చేసిన పనులన్నిటి దేవుడు సఫలపరుస్తాడు. దేవుడు ఎవరితో ఉంటే వారు ఆశీర్వదింపబడిన వారుగా ఉంటారు. కనుక ఉదయకాల సమయంలో దేవా, నీవు నాతో ఉండు, మాతో ఉండు అని మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనతో ఉంటాడు. మనతో ఉండినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు వెళ్ళిన చోటెల్లా దేవుడు నీకు జయమును అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుడు మనకు తోడుగా ఉండాలి, దేవుడు మనతో ఉండాలని మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అదే దిన వృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, ఆసా, యూదా వారలారా, బెన్యామీ వారు, మీరందరూ నా మాట వినుడి, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండను, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. దేవుని పక్షాన మనము నిలబడే వారంగా ఉండాలి. దేవుని యొద్ద విచారణ చేసే వారంగా, దేవుని మాట వినే వారంగా మనం ఉండినట్లయితే దేవుడు మనతో ఉంటానని వాగ్దానం చేశాడు. మా దేవుడు మనతో ఉండినట్లయితే మనమే అన్నిటిపైన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నా. శత్రువుల ఎదుట దేవుడు మనల్ని నిలబెడతాడు. శత్రువులు మన ఎదుట నుండి పారిపో చేస్తాడు. దేవుడు మనతో ఉంటే శత్రువు మన దగ్గరికి రాడు, సాతాను మన దగ్గరికి రాదు, బలహీనతలు, సమస్యలు అవి మన దగ్గరికి రావు. దేవా, నీవు నాతో మాతో ఉండు ప్రభు అని ప్రార్థన చేసే వారముగా ఉండాలి. అందుకనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడు. యుగ సమాప్తి వరకు నేను నీకు తోడయ్యుంటునని వాగ్దానం చేస్తున్నాడు. కనుక అట్టి వాగ్దానాన్ని మనం పొందుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు చేసే పనులన్నింటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. శత్రువులు నీ ఎదుట ఉండకుండా వారిని పారదోలుతాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవుడు మనతో ఉండినట్లయితే ఆశీర్వాదము, నెమ్మది మనకు దొరుకుతుంది. యోసేపు దేవునితో సహవాసం చేస్తున్నాడు, దేవుని ప్రసన్నతను కలిగి ఉన్నాడు. కాబట్టి యోసేపు ఎంతగానో ఆశీర్వదింపబడు. యోసేపు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతను చేయనుదంతయు సఫలపరచు, అసాధ్యమైన వాటిని సాధ్యపరిచి ఉన్నాడు. యోసేపుకు తోడైన దేవుడు ఉదయకాల సమయంలో మనకు తోడుగా ఉంటున్నాడు, మనతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనము దేవుని సన్నిధానంలో, దేవా నీవు నాతో ఉండు అని ప్రార్థన చేయాలి. యెహోవా మీతో ఉండును అని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. కనుక యోసేపుకు తోడైన దేవుడు, యోసేపుతో ఉన్న దేవుడు మనతో ఉంటాననే వాగ్దానం. అయితే మనము దేవుని పక్షపు వారంగా నిల్వ, ఆయన మాటకు లోబడే వారంగా, ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొనే వారంగా మనం, ఆయన యొద్ద విచారణ చేసే వారంగా, ఆయన యొద్ద ప్రార్థన చేసే వారంగా ఉండినట్లయితే దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ సంతోషము, ఆనందము, నెమ్మది, అసాధ్యమైన వాటిని సాధ్యపడుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా జయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఉదయకాల సమయంలో దేవా నీవు నాతో ఉండు, మాతో ఉండు అని ప్రార్థన.
పర్వతములు తొలగినా మెట్టలు తత్తలన నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నా. దేవా నీ కృప నాకు కావాలని ప్రార్థన చేసినట్లయితే దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన దీవెనను మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు తన బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనతో ఉండి మనం నడిపిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనతో ఉంటాడు. ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ తోడైండునుగాక. మనతో దేవుడు ఉండునుగాక. దేవుడి మాటలను దీవించును. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. ప్రేమ కృప నమ్మకమైన దేవా నీకు వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో నాయన ఇదిగో యెహోవా మీకు తోడుగా ఉండునంట దేవుడు. నాయన నీకు వందనాలు తండ్రి. నీవు మాకు తోడుగా ఉంటే మేము ఎల్లు స్థలం అంతటి నువ్వు ఆశీర్వదిస్తానన్న దేవుడు, దీవిస్తానన్న దేవా. ఉదయకాల సమయంలో మేము ఎక్కడికి వెళ్ళా నీవు మాతో ఉండండి నాయన. నీకు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు నీవు మాతో ఉండండి నాయన. అయ్యానే మేము మీతో ఉండే బిడ్డలుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు నీవు మాతో ఉన్నట్లయితే మాకు మేము హెచ్చింపబడతాం, ఆశీర్వదింపబడతాం, బలము సంతోషాన్ని ఆనందాన్ని పొందుకుంటాం. యోసేపుకు తోడైన దేవుడు మాకు కూడా తోడై యోసేపు నాయన నీకు వందనాలు చేసినదంతే నువ్వు సఫలపరిచిన దేవుడు. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు. కనుక దేవానికి వందనాలు. ఏదైతే అసాధ్యంగా ఉంటున్నదో ప్రభు మా జీవితంలో ఉదయకాల సమయంలో సాధ్యపరచమని ప్రార్థన చేసిన నీవు మాకు తోడై ఉంటే శత్రువులు మా ఎదుట నిలువనేరడు ప్రభు. నీకు వందనాలు. శత్రువును పారదోలిసే దేవుడు నీవు తండ్రి, విజయాన్ని ఇచ్చే దేవుడు నీవు, ఆనందాన్ని ఇచ్చే దేవుడు నీవు. కనుక ఉదయకాల సమయంలో మాతో ఉండండి నాయన. నీకు వందనాలు. మేము చే పనులన్నింటినీ సఫలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి, నీ మేలు చేత తృప్తిపరచండి దేవా. నీకు వందనాలు. ఇంతమంది అయితే వాక్యం వింటున్నారో వారందరినీ బలపరచండి. వారు కూడా ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకునే వారిగా ఉండండి వాడి నాయన. నీకు వందనాలు. ఎందుకో నాయన మేము నాయన నీతో ఉంటాం ప్రభు, నువ్వు మాతో ఉండని ప్రార్థన చేస్తున్న ప్రతి వారితో నీ ఉండి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్న వారిని ఆశీర్వదించండి, దీవించండి. ఉదయకాల దీవెల ఆశీర్వాదాలు మాకందరికి అనుగ్రహించమని ఏ స్నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.